आंध्र प्रदेश कोई प्राता मंदबाबुल की चुकेदर अनेक चोट प्रधानमंत्री लिखर ब्रांडल कोरता एर्पड़ी राष्ट्र व्याप्त सुमार रोज की 5000 केस अवसर उंटे प्रस्तुत मद्यम सरफरा सुमार 2000 केस प्रचार साई चोट विविध ब्रांडल अदाट लेकों मंदबाबुल इबंध पड़ता राष्ट्र व्याप्त मद्यम विधान अमल को ने रोजल का अक्टोबर 16वीं तारीखन కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి అనేక చోట్ల కొన్ని కొత్త బ్రాండ్లు క్రమంగా అందుబాటులోకి రావడం మొదలైంది గతంతో పోలిస్తే అనేకం ప్రధానమైనటువంటి బ్రాండ్లు మార్కెట్లో ఉండడంతో మందుబాబులు కాస్త సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కానీ హఠాత్తుగా లిక్కర్ స్కేర్సిటీ ఏర్పడడం చర్చనీయాంశంగా మారుతోంది ఇది కావాలని కొన్ని లిక్కర్ సంస్థలు ఏమైనా స్కేర్సిటీ సృష్టిస్తున్నాయా లేకుంటే నిజంగానే లిక్కర్ కొరత ఏర్పడిందా అన్న చర్చ కూడా మొదలైంది వాస్తవంగా అనేక చోట్ల ప్రస్తుతం మద్యం విక్రయాలు భారీగా పెరుగుతున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి అయితే పెరుగుతున్నటువంటి మద్యం విక్రయాలకు అనుగుణంగా మద్యం సరఫరా చేయాల్సి ఉంటే అందుకు భిన్నమైనటువంటి పరిస్థితుల్లో సరఫరా డిమాండ్‌కు తగ్గట్టుగా జరగడం లేదన్న వాదన ఉంది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే అయితే ఎక్కడ లిక్కర్ కొరత ఉంది ఎక్కడ అందుబాటులో లేదు అన్న దాని మీద ఇప్పటికే అనేక చోట్ల కథనాలు కూడా వస్తున్నాయి ప్రభుత్వం మాత్రం అవసరమైనంత మధ్యాన్ని సరఫరా చేసేందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఎక్సైజ్ శాఖ చెబుతోంది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మద్యం సరఫరా మద్యం షాపుల విక్రయం మద్యం వ్యవహారం పూర్తిగా కొలిక్కి రాలేదు వాస్తవానికి 3396 షాపులు ప్రారంభించినప్పటికీ మరొక 10% షాపులను కల్లుగీత కార్మికుల కోటాలో ఇవ్వాల్సి ఉంది అవన్నీ ఈ నెల 15వ తారీఖులోగా అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలు ఎక్కడెక్కడ ఏ షాపులు ఉంటాయన్న దాని మీద స్పష్టత రాలేదు దాంతో పాటుగా మద్యం షాపుల లీజుదారుల విషయంలో మార్జిన్ మనీ 20% అని ప్రకటించి ప్రస్తుతం అది 8-9% పరిమితం చేస్తున్న దాని మీద చాలా చోట్ల మద్యం అమ్మకందారులు గగ్గోలు పెడుతున్నారు మార్జిన్ మనీ విషయంలో ప్రభుత్వం అనేక రకాల పన్నుల రూపంలో దొడ్డిదారున మొత్తం వస్తున్నటువంటి లాభాలను గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇలా ఉంటే ఒకవైపు ఇక్రందారులు కొత్త షాపుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఈ రీతిలో ఆందోళన చెందుతుంటే మరొక వైపు మందుబాబులకి పూర్తిగా 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ అందిస్తామని చెప్పినటువంటి అన్ని బ్రాండ్ల విషయంలో అది అమలు కాలేదు మొత్తం అన్ని బ్రాండ్లు 99 రూపాయలకే ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అందుకు భిన్నంగా కొన్ని సెలెక్టెడ్ బ్రాండ్స్లో కొన్ని చోట్ల మాత్రమే దాన్ని అందుబాటులో తీసుకొచ్చింది దాంతో మందుబాబులు కూడా మద్యం విధానం మీద నిరాశ చెందుతున్నారు కానీ కొన్ని చోట్ల మొత్తం అన్ని బ్రాండ్లు అందుబాటులో దానితో కాసింత సంతృప్తిగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది పూర్తిగా అన్ని 99 రూపాయలకే ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం అందుకు విరుద్ధంగా పాత రేట్లతోనే కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఇది రేపు సిండికేట్లుగా మారితే మరింత ధర పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదని అంతా భావిస్తున్నారు ఒకవైపు మార్జిన్ మనీ కోసం లిక్కర్ షాప్ లీజుదారులు గగ్గోలు పెడుతుంటే తమకు పూర్తి స్థాయిలో 99 రూపాయలకే మద్యం అని చెప్పినటువంటి మాట అందుబాటులోకి రాలేదని మందుబాబులు ఆందోళన చేస్తున్నారు ఏమైనా ఆంధ్రప్రదేశ్ మద్యం విధానంలో పూర్తి స్థాయి స్పష్టత రావడానికి అన్ని షాపులు తెరిచి అన్ని చోట్ల అవసరమైన మేరకు లిక్కర్ సరఫరా చేసి అన్ని షాపులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అమలు చేసేందుకు మరింత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్